ఈ రోజు మేము కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం, అది బురదలో దురద. వినగానే అందరూ కాస్త నిరాశపడ్డారు, కానీ వాళ్ళందరికీ చెప్పాను చాలా సరదా గేమ్ అని, చాలా సరదా గేమ్ అని. చూసారు కదా ఈ రోజు మా బురద గేమ్ లో చిన్న లాగ్ అప్పుడే స్టార్ట్ అయింది. మనోరం వచ్చాయండిరా, పంట వేస్తాను. ఏం పంట? ఒరి పంట, ఒరి పంట. సరే కదా, ఇప్పుడు వచ్చిన టీం అంతా రెండు ఊర్లుగా విడిపోయింది. ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరికి మధ్య గేమ్. చివరిలో భాస్కర్ ఉందా ఉందా ఈ బుర్దలని సవాల్ చేస్తాయి ఉందా. ఇప్పుడు ఏంటంటే మేమందరం వెనక్కి తిరుగుతాం, ఒక అతను వచ్చి గోల్డ్ కాయిన్స్ మొత్తం అక్కడ సెల్ చేసాడు. రెడీయా రెడీయా ఈ బురదలోకి పందులు కూడా దిగు. మరి నువ్వు ఎందుకు దిగావు? మరి నువ్వు ఎందుకు దిగావు? ఈ బురద అంతా కొంచెం చిరాక్ చిరాక్ ఉంది. ఏది మీ లవ్ ట్రాక్ అంటే చిరాక్గా ఉందరా? లవ్ ట్రాక్ అంటే చిరాక్గా ఉందరా? చూసారు కదా ఈ రోజు మేము బురదలో సరదా చేద్దామని వచ్చాం, కానీ బురద తప్ప సరదా ఎక్కడ రావట్లేదు, చిన్న చిన్నగా వస్తుంది. గేదె ముందు దూడేసి తర్వాత పేడేస్తే ఎలా ఉంటది? ఆదిగో విన్నర్ ఎవడో తెలియాలంటే ఏదో ఒక ఆట పెట్టు. ఇక కబడ్డీ ఆడదామా మీ ఊరాలకి మా ఊరాలకి? రెడీయా వస్తారు కోతకి. చూశారు కదా బురదలో నుంచి మంగళం సీన్ వచ్చేసాడు. Hey!
సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. వెరీ వెల్ డన్ సూపర్. పాపం చాలా కష్టపడ్డారు. మేడం గారు చాలా 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 బాగా అనిపించింది. యాక్చువల్ గా వాళ్ళని అడగాలి అలా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని. మేము ఇంతకు ముందు ఆయిల్ లో చేసాం, అలాగే స్కేటింగ్ చేసాం, కానీ వీరన్నిటికంటే అది చాలా బాగుంది బ్రద. ఈ ఊరు కుర్రాళ్ళు ఆ ఊరు కుర్రాళ్ళు ఒక టీమ్ స్పిరిట్ గా మనం కబడ్డీ ఆడి గెలుచుకుందాం అని చెప్పి చేయటం అనేది ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. గురుగారు మా అన్నయ్య కాయిల్ వేస్తే బురదలో అందులో దిగి కబడ్డీ కబడ్డీ అద్భుతంగా ఆడారు. అందులోంచి వచ్చిన జబర్దస్త్ మాణిక్యాలు అనిపించారు. చాలా బాగుండింది. మిమ్మల్ని చూసి మేము ఎంజాయ్ చేసాము. ఇట్ వాజ్ ఫన్ వాచింగ్ యూ ఆల్ టుగెదర్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఫ్రేమ్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ అదిరిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్ యూ.